తిరుపతి నగరపాలక సంస్థ తొలి మేయర్గా డాక్టర్ శ్రీష రికార్డు సృష్టించారు డిప్యూటీ మేయర్గా ముద్ర నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు కాగా మేయర్ డాక్టర్ శ్రీష మామగారు తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో అటెండర్గా చేసి రిటైర్ కావడం విశేషం కార్పొరేటర్లతో జిల్లా కలెక్టర్ హరినారాయణన్ ప్రమాణ స్వీకారం చేయించారు తిరుపతి నగరపాలక సంస్థ కార్యాలయంలోని నెహ్రూ లలిత కళా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశ మందిరంలో మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమం నిర్వహించారు జిల్లా కలెక్టర్ హరినారాయణన్ అధ్యక్షతన ఎన్నికల పరిశీలకులు నవీన్ కుమార్ సమక్షంలో తిరుపతి శాసనసభ్యులు కార్పొరేషన్ ఎక్స్అఫిషియో సభ్యులు భూమన కరుణాకర్ రెడ్డి సారథ్యంలో ఈ కార్యక్రమం జరిగింది వైసీపీకి చెందిన నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు టీడీపీకి చెందిన ఒక కార్పొరేటర్ ఆర్సి మునికృష్ణ ఈ కార్యక్రమానికి హాజరయ్యారు ఈ కార్పొరేటర్లలో ఇరవై ఏడు మంది మహిళలు ఇరవై రెండు మంది పురుషులు ఉన్నారు మొదట కార్పొరేటర్ల చేత జిల్లా కలెక్టర్ ప్రమాణ స్వీకారం చేయించగా ఆ తర్వాత మేయర్ డిప్యూటీ మేయర్ ఎన్నిక నిర్వహించారు వైసీపీ తరఫున నలభై ఎనిమిది మంది కార్పొరేటర్లు ఉండడంతో మేయర్ డిప్యూటీ మేయర్ పదవులు వారికి దక్కాయి ఇరవై ఏడవ డివిజన్ కార్పొరేటర్ శిరీష పేరును మేయర్గా ఒకటవ డివిజన్ కార్పొరేటర్ రాధాకృష్ణ రెడ్డి ప్రతిపాదించగా పదహారవ డివిజన్ కార్పొరేటర్ మోహన్ కృష్ణ యాదవ్ బలపరిచారు దీంతో శిరీష ఆయకగ్రేవంగా ఎన్నికయ్యారు అలాగే నాలుగవ డివిజన్ కార్పొరేటర్ భూమన రెడ్డి పేరును డిప్యూటీ మేయర్గా పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్ ముద్ర నారాయణ ప్రతిపాదించగా ముప్పై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ నరేంద్రనాథ్ బలపరిచారు ఆ తర్వాత నగరపాలక సంస్థ కోఆపరేషన్ సభ్యుల్ని ఎన్నుకోవాల్సి ఉండేగా తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలైన నేపథ్యంలో కోఆపరేషన్ సభ్యుల ఎన్నికలు వాయిదా వేశారు కాగా తిరుపతి తొలి మేయర్గా ఎన్నికైన డాక్టర్ శిరీష మామ అయిన మునయ్య తిరుపతి మున్సిపల్ కార్యాలయంలో ఒకప్పుడు అటెండర్ ముప్పై ఏళ్లు సేవలు అందించిన ఆయన రెవెన్యూ విభాగంలో దఫేదారుగా ఆరేళ్ల క్రితం రిటైర్ అయ్యారు ఆయన కోడలే ఇప్పుడు తిరుపతి కార్పొరేషన్కు తొలి మేయర్గా ఎన్నికయ్యారు అటెండర్గా తాను పనిచేసిన సంస్థకు తన కోడలే మేయర్గా అవ్వడం పట్ల ఆయనతో పాటు కుటుంబ సభ్యులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు మునయ్యకు ఇద్దరు కుమారులు వైష్ణవి చిన్నపిల్లల ఆసుపత్రి అధినేత డాక్టర్ మునిశేఖర్ పెద్ద కుమారుడు ఆయన భార్య డాక్టర్ శ్రీష చిన్న కుమారుడు తులసి యాదవ్ టౌన్ బ్యాంక్ డైరెక్టర్గా గా పనిచేశారు కడప జిల్లా కొర్రపాడుకు చెందిన శిరీష పంతొమ్మిది వందల జన్మించారు తిరుపతి ఎస్వి మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసి కుప్పం పిఈఎస్ మెడికల్ కళాశాల నుంచి రెండు వేల పదకొండులో డీజీఓ పట్టా పుచ్చుకున్నారు కొంతకాలం తిరుపతిలోని టెస్ట్ ట్యూబ్ బేబీ సెంటర్లో గైనకాలజిస్ట్గా గైనకాలజిస్ట్ గా పనిచేశారు పిడియాట్రిషియన్ మునిశేఖర్ ను వివాహం చేసుకున్న తరువాత ఆయనతో పాటు వైష్ణవి కూడా చిన్న పిల్లల ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్నారు ఇక తిరుపతి డిప్యూటీ మేయర్గా ముద్ర నారాయణ ప్రమాణ స్వీకారం చేశారు ఈయన పంతొమ్మిది వందల అరవై మూడులో జన్మించారు ఏడవ తరగతి వరకు చదువుకునే ఆయన పంతొమ్మిది వందల ఎనభైలో డ్రైవర్గా జీవితాన్ని ప్రారంభించారు పంతొమ్మిది వందల ఎనభై ఐదులో కాంగ్రెస్ పార్టీలో చేరారు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో యూత్ కాంగ్రెస్ జిల్లా ఉపాధ్యక్షుడిగా పనిచేశారు ఆ తర్వాత యువజన కాంగ్రెస్ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా పనిచేశారు రెండు వేల రెండులో జరిగిన తిరుపతి మున్సిపల్ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున కౌన్సిలర్గా గెలుపొందారు వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం వైసీపీలో చేరిన ఆయన కార్పొరేషన్ ఎన్నికలలో పద్నాలుగవ డివిజన్ కార్పొరేటర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు